అది ఉన్మాదం పాలిస్తున్న రాజ్యం. ఖైదీలకు హోదాలొచ్చిన కాలం, అది దుర్మార్గం శాసిస్తున్న నేల, నియంత మరింత దిగజారిన వేళ. ఏమిటి అన్యాయం అని ఆలోచిస్తూ బాధపడుతూ ఆగిపోతే ఎలా? తెలుగు జాతి వెలుగు బిడ్డలేరా, కడప దాటి తిరగబడగరారా. తెలుగు జాతి వెలుగు బిడ్డలేరా, కడప దాటి తిరగబడగరారా. ఒక్కడినే అనుకుంటూ ఆగింది కసాలురా, వెనుక పడితే ముందు చరిత ఎవడు రాయలేడురా. చంద్రబాబు బతికాడు మన కోసం దీక్షగా, ఇల్లు ఇల్లు కదలాలి చంద్రన్నకు రక్షణగా. ఈ కుట్రల కటకటాలు పటపటమని విరిచేయగా, ఒక్కరొస్తే బంధిస్తారు, వందలొస్తే భయపెడతారు. వేలు లక్షలుగా కదిలి కోటి మంది తరలి వెళ్తే పూటకాల అడ్డుగోడలెంతరా. మోసకారి కేసులు గల్లంతురా. తెలుగు జాతి వెలుగు బిడ్డలేరా, అడుగు అడుగు కలిపి కదలి రారా. కదులు లేదంటూ తప్పించుకోలేదు, అబద్ధమని తెలిసినా తప్పుగా మాట్లాడలేదు. చట్టాన్ని గౌరవించి న్యాయానికి విలువనిచ్చి చెయ్యని తప్పుకునేడు. చెరసాలకు నడిచినాడు రాక్షస రాజ్యం, లక్ష్యం ఒకటే, చంద్రన్నను బంధించి వేధించడమే. మన భవితలకే బలమైనోడు, తన బలమే మనమవగా వచ్చే సమయమే. తెలుగు జాతి వెలుగు బిడ్డలేరా, గడప దాటి తిరగబడగరారా. నాశనమవుతున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నాటుకపోతున్నది పాలనలో ద్వేషం. విలువలు దిగజారినవి, పూతులు చెలరేగినవి, ప్రశ్నించిన కొంతులపై ఉరితాడులు మొలిచినవి. తప్పులు చుట్టి కేసులు పెట్టి ప్రజాస్వామ్యానికి సమాధి కట్టెరా. పద్ధతి లేదు, పాలన రాదు, సైకోల మనుషులపై కక్ష కట్టెరా. తెలుగు జాతి వెలుగు బిడ్డలేరా, గడప దాటి తిరగబడగరారా. పసుపు కుంకుమందుకున్న అక్క చెల్లెలందరూ పట్టి సీమ నీళ్లు తాగు రైతులు ప్రతి ఒక్కరూ. సాఫ్ట్వేరు సోదరులు సమభావన సహచరులు, అందరిలో ఉన్నవి చంద్రన్న అడుగు జాడలు. చంద్రన్నకు మద్దతుగా చేయి కలిపి రండి. ఆంధ్రులకర్థం ఆత్మగౌరవం అని తెలిసిన అన్నగారి ఆవేశం అవ్వండి. ఒక్కరొస్తే బంధిస్తారు, వందలొస్తే భయపెడతారు. వేలు లక్షలుగా కదిలి కోటి మంది తరలి వస్తే పూటకాల అడ్డుగోడలెంతరా. తెలుగు బిడ్డ.